ఇండియన్స్ ఎలా ఉన్నారు ఇవాళ వీడియో నేను మీకు ఇప్పుడే మనకి ఏపీ స్టేట్ గవర్నమెంట్ తరపు నుండి ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే వచ్చింది. సన్న పిఎంపై ఏపీ ప్రభుత్వం దృష్టి, సెప్టెంబర్ నుండి పంపిణీ, ఇవే ప్రత్యేకతలు. టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఇండియా దాకా చూడండి. అండ్ వీడియో వెంటనే ఒక లైక్ ఇండి, మీరు ఇచ్చే లైక్ చాలా సపోర్ట్గా ఉంటుంది. అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఇక టాపిక్లోకి వచ్చేద్దాం. ప్రజలు పిల్లలు లావుగా ఉన్న బియ్యం ఎందుకు తినాలి? సన్న బియ్యం అందిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ లక్ష్యం నెరవేర్చేందుకు ప్రయత్నిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం తెల్ల రేషన్ కార్డుదారులకు లావుగా ఉన్న బియ్యం సరఫరా అవుతున్నాయి. వాటి స్థానంలో ఉన్న బియ్యం అంటే సోనా మసూరి సరఫరా చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆశ్రమ గురుకుల స్కూల్స్, హాస్టల్స్, అంగన్వాడీ కేంద్రాలు, స్కూల్లో మధ్యాహ్నం భోజనం కింద కూడా సన్న బియ్యమే వండాలని ఆల్రెడీ ఆదేశించింది. సెప్టెంబర్ నుంచి ఈ మార్పు రావాలని సీఎం వైఎస్ జగన్ ఆర్డర్ వేయడంతో సన్న బియ్యం సేకరణ మొదలైంది. జిల్లాలో మొత్తం ఎంత బియ్యం అవసరం, ప్రతి నెల ఎంత సప్లై అవుతుందని లెక్కలు బయటికి తీసుకొస్తున్నారు. రేషన్ షాపుల డీలర్లు అవే లావు బియ్యాన్ని రైస్ మిల్లులో మరోసారి పాలిష్ చేయించి సన్నగా మార్చి మార్కెట్లో అమ్మి అట్టగోలుగా సంపాదిస్తున్నారు. ఇదో రకమైన అవినీతి అనుకోవచ్చు. అలాగనే ఇందులో రేషన్ షాపు డీలర్లు తప్పుపట్టం లేము, ప్రజలను తప్పుపట్టలేము. ప్రభుత్వం కొత్తగా నియమిస్తున్న గ్రామ వాలంటీర్లు ఈ బియ్యం పంపిణీ చేయబడతారు. వాళ్ళే తెల్ల రేషన్ కార్డుదారులకు ఇళ్లకు వెళ్ళి బియ్యాన్ని డోర్ డెలివరీ చేస్తారు. 5 to 9 టైమింగ్లో బియ్యంతో పాటు కందిపప్పు, షుగర్, సాల్ట్ వంటివి కూడా ఇచ్చే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. ఇలా డోర్ డెలివరీ చేసినప్పుడు లబ్ధిదారులు, గ్రామ వాలంటీర్లు ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. డబ్బులు ఇస్తే మాత్రం అది అవినీతి అవుతుంది, దానిపై ప్రభుత్వం చర్యలు తీసుకునే ప్రమాదం అయితే ఉంటుంది. సో ఇదండి మనకి ఏపీ స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి ఒక పెద్ద గుడ్ న్యూస్. అండ్ ఈ వీడియో మీరు చూసిన అందరితో ఖచ్చితంగా ఈ వీడియో మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ దీనిపైన ఎటువంటి అప్డేట్ వచ్చినా నేను మీతో ఫస్ట్ ఖచ్చితంగా షేర్ చేస్తాను, దాని ద్వారా మీకైతే హెల్ప్ అయితే అవుతుంది. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అండ్ ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి మీ పేట నెంబర్ని, దాని ద్వారా మీరు 50 రూపీస్ ఫ్రీ పేడింగ్ ఖచ్చితంగా వెళ్ళి పొందొచ్చు.